దిశ నిందితుల ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా దీనిపై నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు చెప్పింది. నిందితుల మృతదేహాల అప్పగింత అంశాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. రేపు మధ్యాహ్నం 2:30 వాయిదా వేసింది. ఇటు దిశ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఎన్కౌంటర్పై కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్కౌంటర్పై నిష్పాక్షిక విచారణ జరగాలని కోర్టు పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ విఎస్ సిర్పుర్కర్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిటీలో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రసాద్, సిబిఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు. ఎన్కౌంటర్పై జరిగిన పోలీసుల వాదనలో కొన్ని అంశాలపై అనుమానం వ్యక్తం చేసిన కోర్టు దీనిపై సమగ్ర విచారణ జరగాలని తెలిపింది. ఈ కేసులో పిటిషనర్ మణిని మీరెందుకు కోర్టుకు ఆశ్రయించారని కోర్టు ప్రశ్నించింది. ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయని పిటిషనర్ సమాధానమిచ్చారు. ప్రభుత్వం తరపున రోహత్గి తమ వాదనలు వినిపించారు. తప్పని పరిస్థితుల్లోనే ఎన్కౌంటర్ జరిగిందని రోహత్గి సమాధానం చెప్పారు. దీంతో ఎన్కౌంటర్ సమయంలో ఎంతమంది పోలీసులున్నారు, వాళ్ల ర్యాంక్ ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే ఎన్కౌంటర్ జరిగిన తీరు విచారణ అవసరాన్ని చెబుతోందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగనివ్వనని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు సుప్రీం మాజీ న్యాయమూర్తి విఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ను ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లో విఎన్ రేఖ, సిబిఐ మాజీ అధికారి కార్తికేయన్ ఉన్నారు. విచారణకు 6 నెలలు గడువిచ్చింది. ఈ కమిషన్ కేవలం ఎన్కౌంటర్పైనే విచారణ చేపట్టనుంది. దిశ ఎన్కౌంటర్పై అన్ని కోర్టులలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. త్రిసభ్య కమిషన్ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున మాజీ అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కమిషన్ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్కౌంటర్ వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను పాటించారని నివేదించారు. అయితే సిజేఐ బాబ్డే ఈ వాదనలు అంగీకరించలేదు. గంటకు పైగా విచారణ జరిగింది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేంద్ర అందిస్తారు. దేవేంద్ర చెప్పండి. హైకోర్టులో విచారణ పూర్తయిన తర్వాత, అంటే సుప్రీంకోర్టులో విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టులో కూడా విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ పైన సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇచ్చిందని ప్రభుత్వం అంటే హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆర్డర్ను చూసిన తర్వాతనే విచారిస్తాము. ఆ తర్వాత మృతదేహాలు అప్పగించ పైన సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, దానికి సంబంధించిన అంశాలు కూడా పరిగణలోకి తీసుకోలేదు అన్న నేపథ్యంలో రేపటి వరకు మృతదేహాలు ఎలాగూ భద్రపరచాలని గతం విచారణలో హైకోర్టు తెలిపింది. దీనికి అమికస్ క్యూరీగా ప్రకాశిస్తున్న నేపథ్యంలో దానంతటి కూడా అతను అంటే రేపటి వరకు కూడా మనం ఈ నేపథ్యంలో దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా ప్రకాష్ రెడ్డి తెలపడంతో సుప్రీంకోర్టు ఆర్డర్ పరిచిన తర్వాతనే మృతదేహాలను అప్పగించ పైన ప్రకటిస్తామని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. మృతదేహాలు అప్పగించడం గురించి సుప్రీంకోర్టుకు దృష్టి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి అడ్వకేట్ జనరల్ కు సూచిస్తూ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఒకవైపు ఏదైతే సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు కమిటీ వేసిన దానికి చట్టంపల్లి ఎన్కౌంటర్ ఘటనలో తన కీలకమైన పరిణామం చోటు చేసుకోవడం, పోలీసులపై విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ న్యాయ విచారణకి ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానంతో ఒక్కసారిగా పోలీసులో వణుకు పుట్టుతుంది. ఎందుకంటే మీరు ఏది చేసినా చూస్తూ కూర్చోకుండా కూర్చుంటూ కూర్చోలేము అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో దానికి సంబంధించిన కమిటీ రేపు లేదా ఎల్లుండి ఇక్కడికి వచ్చే అవకాశం, దానికి అన్ని ఖర్చులు కూడా పూర్తి రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అందుకు సంబంధించి భద్రత విచారణ కార్యాలయం ఏర్పాటు, కార్యాలయ సిబ్బందికి సంబంధించిన అన్ని అంశాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం వరకల్లా ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ చూసిన తర్వాత రేపు ఏం విచారణ కొనసాగుతుంది. ఒకవేళ ఈ రోజు మరోసారి మెన్షన్ చేసి డెడ్ బాడీ ఇస్తూ సుప్రీంకోర్టు ఏదైనా తెలిసినా లేదంటే రేపు కమిటీ వచ్చిన తర్వాత విచారణ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది కూడా ఆసక్తి మారింది. తుది తీర్పు వచ్చేంత వరకు మీడియా నియంత్రణ పాటించాలని కూడా ఒకవైపు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్క్వైరీ స్టార్ట్ అయిన తర్వాత దానిపైన వార్తలు వేయరాదు, వార్తలు వేసినా ఒకవేళ అది పరిమితికి మించి ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. పోలీసులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆదేశిస్తూ తాము జోక్యం చేసుకోలేమని, లేనట్లయితే తాము ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా సిజేఐ వ్యాఖ్యించిన తీరు ఉంటుంది. ఎందుకంటే పోలీసులు వారికి వారే 302 సెక్షన్ కింద హత్యానేరం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా ఇన్నాళ్ల పాటు అవసరం లేదని చెప్పిన పోలీసులు ఇప్పుడు ఖచ్చితంగా పోలీసుల పైన హత్యానేరం కేసు అయితే
నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన తీరు తిన్నులపైన అనేక అనుమానాలు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు తీసుకెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సిట్ విచారణ జరుపుతుంది కాబట్టి సమంతర విచారణ అవసరం లేదని ప్రభుత్వం నుంచి ముఖ్యుల్ రోహిత్కి వాదనలు వినిపించిన కూడా దానికి మీ విచారణ తెలుసు అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. నేపథ్యంలోనే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో కూడిన ముగ్గురి కమిటీ ఎన్హెచ్ఆర్సి హైకోర్టులో జరుగుతున్న విచారణ తక్షణమే నిలిపివేయాలన్న నేపథ్యంలో కూడా ఈ విచారణ నివేదిక ఎన్హెచ్ఆర్సి నివేదిక సమితికి తీసుకోవాలని కూడా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిందితులకు నష్టపరిహారం కూడా ఇవ్వాలి అని చెప్పేసి పిటిషనర్ తరపు న్యాయవాది ఎంఎల్ శర్మ వాదనలు వినిపించగా ఎవరు అంటే అవన్నీ కూడా నెక్స్ట్ ప్రొసీడింగ్స్ లో జరుగుతాయి, కమిటీ నివేదిక తర్వాత తేలబోతుందని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. మొత్తానికైతే ఎన్కౌంటర్ ఎదురుకాల్సిన కేసు పోలీసులపైన హత్య నేరం కింద నమోదు అయ్యి దానిపైన పూర్తి విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సైబరాబాద్ పోలీసులకు ఆ ఉత్తు పెంచుకుంది. రేపు సిపి అంటే కమిటీ విచారణ చేపట్టిన నేపథ్యంలో సిపిగా సజ్జనారు కొనసాగుతారా లేరా అనేది కూడా ఆసక్తిగా మారింది. రైట్ దేవేందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.